హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము, అదే ఏపీజెడ్ 2024 ఆన్సర్ కీ గురించి. ఓకేనా? ఇప్పుడే ఒక 5 మినిట్స్ ముందు వెబ్సైట్ని విజిట్ చేసేటప్పుడు ఆన్సర్ కీ డిస్ప్లే చేశారనమాట. దాంతోపాటు ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఉంది, దాంతోపాటు ఆన్సర్స్ కి సంబంధించిన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైజ్ చేయొచ్చు, అది కూడా ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా? మీ క్వశ్చన్ పేపర్ ని పేపర్ 1 పేపర్ 2 పక్కన పెట్టుకుని బుక్లెట్ ఏనా బీనా సీనా డీనా అని వెరిఫై చేసి కరెక్ట్ బుక్లెట్ తగినట్టుగా కీస్ ని అరేంజ్ చేసుకుని వెరిఫై చేయండి. ఓకేనా? అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు. ఓకే? ఎందుకంటే ఒక్కొక్కటి క్వశ్చన్స్ తగినట్టుగా మీరు పెట్టేది కరెక్ట్ గా ఉండొచ్చు, ఇక్కడ వెబ్సైట్ లో పెట్టేది రాంగ్ గా ఉండొచ్చు. మేబీ మీరు పెట్టేది కరెక్ట్, అక్కడ రాంగ్ గా ఉండే ఛాన్స్ అలా మీకు అనిపిస్తే ఓకేనా, మన దగ్గర ప్రూఫ్ ఉండాలండి. ప్రూఫ్ ని బేస్ చేసుకుని మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, అది పేపర్ 1 అవ్వచ్చు, పేపర్ 2 అవ్వచ్చు. ఎందుకంటే ఈ పేపర్ 1 పేపర్ 2 మనం క్వాలిఫై అవ్వాలి కాబట్టి ఇప్పుడే పేపర్ 1 ఎంత మార్క్స్ వస్తుంది, పేపర్ 2 ఎంత మార్క్స్ వస్తుంది అని మీకు ఒక కన్క్లూషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇమీడియట్లీ పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన కీస్ అని వెరిఫై చేసి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ కి రైజ్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఇచ్చారు, లాగిన్ అవ్వమని ఇచ్చారనమాట. వెంటనే ఆ పని పూర్తి చేసి పేపర్ 1 మార్క్ ఎంత వచ్చింది, పేపర్ 2 మార్క్ ఎంత వచ్చింది ఈజీగా గెస్ చేశారనుకోండి, ఈ కీస్ ని బేస్ చేసుకుని మీరు ఏపీసెట్ క్వాలిఫై అయ్యారు లేదని తెలిసిపోతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వెంటనే పోస్ట్ చేయాల్సి ఉంది ఈ వీడియో, వెంటనే మీరు కూడా ఆ కీస్ ని వెరిఫై చేసుకోండి. డిస్క్రిప్షన్ లో కూడా ఏపీసెట్ 2024 సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే డిస్ప్లే చేస్తాము. ఓకే? ఇక్కడ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ని పోస్ట్ చేస్తాను అనమాట, వెంటనే ఆ పూర్తి చేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.